చూడకుండా వారు లేనప్పుడు అంటే కూడా కొద్దిగా ఆ తిట్లు కానీ లేకపోతే అవన్నీ దాడి చేయడం కూడా చాలా దుర్మార్గం. ఖచ్చితంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నా వాళ్ళని ఖచ్చితంగా ఎక్స్పెల్ అంటే ఈ యొక్క ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలి. ఈ విధమైన యాక్ట్ తీసుకున్నందుకు చట్టవ్యతిరేకంగా మేము అనట్లే, చట్ట ప్రకారం ఏ విధంగానైతే మీరు రోజు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో వారి మీద జరిగిన దాడికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్లో ఆ చట్టంలో నిజానిజాలు తెలియంత వరకు వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ మీకు సంఘీభావంగా ఉంటాం. కొద్దిగా నేను నిన్న లేకపోయినా దానికి మీరు నేను చింతిస్తూ ఖచ్చితంగా మీ యొక్క ఎందుకంటే మీ యొక్క ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము మీరు మా జనాన్ని మీరు కాపాడాలి. మిమ్మల్ని కాపాడేందుకు మేము ముందుకు రాకపోతే ఇంకా కష్టం కాబట్టి ఈ యొక్క మొత్తం ఖచ్చితంగా నేను మద్దతుగా ఉంటా. నా తరఫున మీరు ఇంకెక్కడికి రమ్మంటే కూడా నేను అక్కడికి వస్తా. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఈ విధంగా కొట్టి తిట్టి మొత్తం కూడా ఈ విధంగా చేసినందుకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోదు, సస్పెన్షన్ చేస్తే సరిపోదు, ఉద్యోగాలకు వెళ్ళి తొలగించాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలని మరొకసారి చేస్తూ సెలవు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.